మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొనిజేటి రోషాయ్కు నన్నపనేని వెంకట్రావు పురస్కారం ప్రదానం చేశారు. 30 ఏళ్లు మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్గా సేవలందించిన రోషయ్ను రాజకీయాల్లో అపర చాణక్యుడిగా అభివర్ణించారు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్. మంత్రి నకానందబాబు, మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు రోషయ్ను ఘనంగా సత్కరించారు. ఇవన్నీ మేమంతా నేర్చుకోవాల్సిన విషయాలు. ఒక రాజకీయ నాయకుడు ఇలా ఆల్ ఇన్ వన్ లాగా అన్ని ఒకే వ్యక్తిలో ఉండడం అనేది చాలా చాలా కష్టం. అలా ఎట్లా చేశాడు అనేది మేమంతా నేర్చుకోవాలి వారి దగ్గర. కాబట్టి వారి చరిత్ర చూసుకుంటే నేర్చుకోవాలి. ఇది అంటే నాకు తెలిసి రాజకీయ రంగంలో పాస్ట్ కానీ ప్రజెంట్ కానీ బహుశా ఫ్యూచర్లో కూడా ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అది అర్థమయ్యేటువంటి వ్యక్తులు. అందుకనే వారికి సన్మానం చేస్తున్నారంటే సుధాకర్ని, ట్రస్ట్ వారిని అభినందించడంతో పాటు నన్ను నేను కూడా అభినందించుకుంటున్నాను ఈ దీనికి ఒక ముఖ్య అతిథిగా రావడం కూడా.